హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సిమ్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము ముందుగా చూసుకున్నట్లయితే మన కొలువులు ఇక మనకే అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యమంత్రి వద్దకు చేరినటువంటి జోనల్ ఫైల్ సంతకం చేయగానే గెజిట్ విడుదల రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అమలు స్థానికులకే దక్కనున్నటువంటి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు త్వరలో కొలువుల భర్తీకి సన్నాహాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి జోనల్ వ్యవస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులకు చేపట్టినటువంటి సవరణలు త్వరలో అమల్లోకి రానున్నాయి దీనికి సంబంధించినటువంటి ఫైల్ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్ళింది ఫైల్పై సంతకం చేయగానే సవరణ ఉత్తర్వులను అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేస్తుంది అప్పటి నుంచి జోనల్ వ్యవస్థలో చేపట్టినటువంటి సమ సవరణలు అమల్లోకి వస్తాయి దీని ప్రకారం గతంలో ముప్పై ఒక్క జిల్లాలకు ఉన్నటువంటి జోనల్ ఉత్తర్వులు ముప్పై మూడు జిల్లాలకు వర్తిస్తాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ములుగు నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు జోగులాంబ జోన్లో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపారు వీటన్నిటికీ సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు ప్రతిపాదిస్తారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫైల్ పంపింది దీన్ని పరిశీలించిన కేంద్రం సవరణ ఉత్తర్వులను ఆమోదిస్తూ గెజిట్ విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే అని చెప్పేసి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఫైల్ పై సీఎం సంతకం చేసి గెజిట్ విడుదల చేయగానే నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రంలో జరిగే నియామకాలన్నీ కూడా తెలంగాణ నిరుద్యోగ యువతకే లభిస్తాయి త్వరలో ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టనున్నారు కొత్త జోనల్ వ్యవస్థలో తొంభై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్లు ఐదు శాతం ఓపెన్ కేటగిరీని పొందుపరిచారు ఐదు శాతంలోనూ తెలంగాణ నిరుద్యోగ యువత పోటీ పడవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది తొంభై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్లు ఉంటాయి సో మిగిలినటువంటి ఐదు శాతంలో కూడా ఓపెన్ కేటగిరీని పొందుపరిచారు అది ఇతర రాష్ట్రాల వాళ్ళు పోటీ పడవచ్చు అలాగే ఐదు శాతంలోనూ తెలంగాణ నిరుద్యోగ యువత కూడా పోటీ పడవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో ఓపెన్ కోట ఇరవై ముప్పై నలభై శాతాలుగా ఉంచి తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కకుండానే చేశారు దీంతో నియామకాల్లో తెలంగాణ యువతకే పూర్తి స్థాయిలో ఉద్యోగాలు దక్కేలా సీఎం కేసీఆర్ అన్ని వర్గాలతో సుదీర్ఘంగా కసరత్తు చేసి ఓపెన్ కేటగిరీని ఐదు శాతానికే పరిమితం చేశారు దీంతో ఉద్యోగాలన్నీ తెలంగాణ యువ యువకులకే దక్కను దక్కనున్నాయని చెప్పేసి ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఒక జోనల్ వ్యవస్థకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఇంకా కొలువుల భర్తీ ఎప్పుడు చేస్తారనేది చూడాల్సి ఉంది ఇంకా స టెట్ సర్టిఫికేట్లు జీవితకాలం అని చెప్పేసి కూడా ఇంకొక అప్డేట్ అయితే ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం రాష్ట్రంలో టీచర్ల భర్తీకి తొలగినటువంటి అడ్డంకి సర్టిఫికేట్ వ్యాలిడిటీ పొడిగింపుతో రాష్ట్రంలో రెండు లక్షల మంది అభ్యర్థులకు ఓరట అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇంకా ఆర్టీసీ ఆర్జేసి సెట్ రద్దు అని చెప్పేసి కూడా ఇంకొక అప్డేట్ ఇవ్వడం జరిగింది పదో తరగతి గ్రేడ్లతో గురుకుల ప్రవేశాలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారికే ఈ యొక్క పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు పదో తరగతి పదో 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 తేదీ వరకు కూడా ఎంసెట్ దరఖాస్తులు జేఎన్ పరీక్షలు వాయిదా అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త నోటిఫికేషన్లు అని చెప్పేసి ఇంకొక అప్డేట్ వచ్చింది సరికొత్త సర్వీస్ రూల్స్ వేగంగా కసరత్తు టీఎస్పిఎస్సి బోర్డు నియామకం నేపథ్యంలో వేగవంతం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగడంతో శాఖల వారీగా ఖాళీల గుర్తింపుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ భర్తీ దిశగా ప్రభుత్వం శాఖల వారీగా ఖాళీలు ఉద్యోగుల విభజనకు నిర్ణయం తీసుకుంది త్వరలో వీటిని తేల్చి ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ల దిశగా కార్యాచరణ చేసింది త్వరలో సర్వీస్ రూల్స్ మారనున్నటువంటి నేపథ్యంలో అందుకు అనువైనటువంటి మార్పులతో ప్రభుత్వం సిద్ధమవుతున్నది శాఖల వారీగా జిల్లా జోనల్ మల్టీ జోనల్ పోస్టుల విభజన లెక్కలు రెడీ చేస్తున్నారు వర్గీకరించినటువంటి వీటి ఆధారంగా సర్వీస్ నిబంధనలను మార్పులు చేస్తున్నారు కొత్త విధానం అమలుతో స్థానికులకు ఉద్యోగ వాటాలో భారీ లబ్ధితో పాటు పదోన్నతులతో భారీ ప్రయోజనంతో పాటు నియామకాలన్నీ మళ్ళీ జోనల్కే పరిమితం చేయడంతో ప్రమోషన్లకు కీలక స్థానం దక్కనున్నది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కూడా మల్టీ జోనల్లోనే జరగనున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు స్థానికత కీలకం కావడంతో అరవై ఒక్క రకాల పోస్టుల్లో తొంభై ఐదు శాతం స్థానికులవేనని ప్రభుత్వం భావిస్తున్నది ముప్పై నాలుగు రకాల పోస్టులు మల్టీ జోనల్ పరిధిలోనికి తేవడం ద్వారా రాష్ట్ర స్థాయి కీలక పోస్టులన్నీ కూడా పదోన్నతుల ద్వారానే భర్తీ అవుతాయి ఇంకా సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసేందుకు జిల్లాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగుల నిష్పత్తి ప్రస్తుతం పన్నెండు పాయింట్ ఐదు శాతంగా ఉంది దీన్ని ఇరవై ఐదు శాతానికి పెంచనున్నారని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ విధంగా మనకి ఒక కొత్త నోటిఫికేషన్కి సంబంధించి సరికొత్త సర్వీస్ రూల్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అప్డేట్ ఇది ఇంకోటి చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో వైద్య సిబ్బందికి సంబంధించి ఆరు పోస్టులు విడుదలయ్యాయి ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ అలాగే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి జూన్ పదిహేనో తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఇంకా పంచాయతీరాజ్ శాఖలో మనకి కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి సీసీఐలో ఇంజనీర్ అలాగే ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నలభై ఆరు పోస్టులు అయితే విడుదలయ్యాయి భారత ప్రభుత్వానికి ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ నలభై ఆరు పోస్టులు అనేవి విడుదల కావడం జరిగింది ఇందులో ఇంజనీర్కి సంబంధించి ఇరవై తొమ్మిది ఆఫీసర్కి సంబంధించి పదిహేడు పోస్టులు ఉన్నాయి ఇంజనీర్కి సంబంధించి ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే చేశారో వారు అప్లై చేసుకోవాలి ఇంకా ఆఫీసర్కి సంబంధించి మెటీరియల్ మేనేజ్మెంటు మార్కెటింగు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ హ్యూమన్ రిసోర్సెస్ కంపెనీ సెక్రటరీ రాజభాషా అధికారి లీగల్కి సంబంధించిన పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఒక అప్డేట్ వచ్చింది ఇంకోటి చూసుకున్నట్లయితే టెట్ పాస్ అయితే జీవితకాలం అర్హత అని చెప్పేసి మెన్షన్ చేశారు ఏడేళ్ల పరిమితి నుంచి జీవితకాల చెల్లుబాటు ఎన్సిఇటి ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టాలనుకునేటువంటి వారికి నిర్వహించేటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అర్హత ద్రోపత్రపు చెల్లుబాటు కాలపరిమితిని జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పేసి దీనికి సంబంధించి టెట్ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది టెట్ పాస్ అయితే జీవితకాలం అర్హత ఏడేళ్ల పరిమితి నుంచి జీవితకాలం చెల్లుబాటు అని చెప్పేసి మరొకసారి ఇంకొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇంకా టీఎస్ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు అని చెప్పేసి తెలంగాణ స్టేట్కి సంబంధించి నెల పదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో మరో ఏడు వేల పోస్టులు భర్తీ అయితే చేయబోతున్నారు భారీగా నియామకాలకు కసరత్తు అన్ని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి గత ఏడాదిలో రెండు వేల తొమ్మిది వందల ఇరవై పోస్టుల భర్తీ ఆరోగ్య మిషన్ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ ద్వారా మిగతా నియామకాల పూర్తి అని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రతి వైఎస్ఆర్ క్లినిక్లో అందుబాటులో పన్నెండు రకాల సేవలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది గర్భిణీలు నవజాత జాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ నవజాత లోపు శిశువుల సంరక్షణ ఐదేళ్లలోపు చిన్నారులతో పాటు యుక్త వయసు వారికి ఆయో ఆరోగ్య సేవలు అని చెప్పేసి ఈ విధంగా వీరికి సంబంధించినటువంటి పన్నెండు రకాల సేవల గురించి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే ఏడు వేల పోస్టుల్లో శ్రీకాకుళానికి సంబంధించి నూట డెబ్బై మూడు విజయనగరం నూట ఎనభై ఏడు విశాఖపట్నం రెండు వందల నలభై ఏడు తూర్పు గోదావరి జిల్లా రెండు వందల డెబ్బై నాలుగు పశ్చిమ గోదావరి రెండు వందల నలభై ఎనిమిది కృష్ణ రెండు వందల ముప్పై ఏడు గుంటూరు రెండు వందల ఎనభై నాలుగు ప్రకాశం రెండు వందల నాలుగు నెల్లూరు నూట అరవై ఆరు చిత్తూరు రెండు వందల అరవై ఎనిమిది కడప నూట డెబ్బై రెండు అనంతపురం రెండు వందల నలభై ఒకటి కర్నూలు రెండు వందల పంతొమ్మిది అని చెప్పేసి ఈ విధంగా పోస్టులకి సంబంధించి మెన్షన్ చేశారు ప్రతి క్లినిక్ క్లినిక్లో సిబ్బంది మందులు ఉంటాయని చెప్పేసి కమిషనర్ కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి కాటం నేను భాస్కర్ గారు తెలపడం జరిగింది ఈ విధంగా త్వరలో మనకి ఏడు వేల పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సిసిఐలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది అలాగే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో మనకి ఇక్కడ నలభై రెండు పోస్టులకు సంబంధించి సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అలాగే అకౌంటెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఆగస్టు పద్నాలుగు లాస్ట్ డేటు జూలై పదిహేనో తేదీ నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఇంకా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకి ఈరోజు ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much guys.